సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర ప్రభుత్వం మీద వేసినటువంటి ఒక పిటిషన్ అది కేంద్ర ప్రభుత్వం మీద అనేకంటే కూడా మీడియా మీద వేసినటువంటి పిటిషన్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పార్ట్గా చేశారు దాని మీద విచారణ నేపథ్యంలో జరుగుతున్నటువంటి చర్చ అంటే అక్కడ ప్రధానమైనటువంటిది ప్రపంచంలోని ఇతర దేశాలలో లేనటువంటి ఒక విచిత్ర పరిస్థితి ఇండియాలో ఉంటుంది అది జోక్యం ఈ మీడియా అనేటువంటిది జోక్యం చేసుకుంటున్నదిగా అంటే విదేశీ సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టకూడదు విదేశీ సంస్థలు పెట్టుబడి పెడితే ఒక అమెరికా పరిస్థితి అవుతుంది మన చైనా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడం వల్ల యాంటీ ట్రంప్ అంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి స్వదేశీ వాళ్లే పెట్టుబడి పెట్టాలన్నటువంటిది ఆయన వేసినటువంటి పిటిషన్ ఈ పిటిషన్ సందర్భంలో అసలు చర్చకు వచ్చినటువంటిది ఎవరు అసలు ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాలంటే అంటే ప్రాంతీయ మీడియా అయితే దాదాపుగా అంతా కూడా సపరేట్గా ఉన్న ఎన్డీటీవీ ఉంది దానికి పెట్టుబడికి సంబంధించి స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి సంస్థతో దానికి ఒప్పందం ఉంది వాళ్ళ నుండి వస్తూ ఉంటుంది అట్లాగే ఇండియా టీవీ దీనికి కూడా ఎన్డీటీవీకి పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళే దీంట్లో కూడా పెట్టుబడి పెడుతున్నారు అనేటువంటిది ఒక పాయింట్ ఉంది సిఎన్ఎన్ ఐబిఎన్ దీనికి అమెరికాకి సంబంధించినటువంటి ఒక సంస్థ దీంట్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ షేర్స్ ఉన్నాయి అన్నటువంటిది అట్లాగే టైమ్స్ గ్రూప్ లిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా మిడ్ డే నవభారత్ టైమ్స్ స్టార్టస్ట్ స్టార్డస్ట్ ఫెమీనా విజయ్ టైమ్స్ విజయ్ కర్ణాటక టైమ్స్ నవ్వు ఇది ఇరవై నాలుగు గంటల వార్తల ఛానల్ ఇలా చాలా ఉన్నాయి ఆ గ్రూప్లో ఆ గ్రూపులకి బెన్నెట్ అండ్ కోల్మాన్లు సొంతదారులు ఈ ఛానల్కి ఎనభై శాతం నిధులు బ్రిటన్ ఇటలీ దేశాలకు చెందినటువంటి వాళ్ళు సమకూరుస్తున్నారు అట్లాగే స్టార్ టీవీ ఆస్ట్రేలియాలోని మెన్బోర్లో కలిగినటువంటి ఒక సంస్థ దానికి ఫండింగ్ చేస్తోంది హిందూస్టా హిందూస్థాన్ టైమ్స్ ఇది గతంలో బిర్లా గ్రూప్ ఆధీనంలో ఉండేది ఇప్పుడు శోభనా భారతీయ ఆధీనంలోకి వెళ్ళింది ప్రస్తుతం ఇది టైమ్స్ గ్రూప్తో కలిసి పనిచేస్తుంది ఇట్లాగా వివిధ సంస్థలకు సంబంధించి లెక్క చూసుకున్నప్పుడు వందకి డెబ్బై ఎనభై జాతీయ సంస్థలలో విదేశీ సంస్థల పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఇది ప్రమాదకరం భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ హస్తగతం చేసుకుని ఇక్కడ పాలకుల్ని నిర్దేశిస్తారు అన్నటువంటి కోణంలో ఆయన వేశారు మరి కోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి